ఇలా సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి 30 రోజుల సినిమాలు నాది కూడా 30 రోజులే 30 రోజులు ముద్ద పెట్టుకోవడం ఎలాగా ముద్ద సీన్ బాగున్నాయి కానీ మనం 30 రోజుల ముద్ద పెట్టుకోవడం సినిమా మాత్రం తీయాలి ప్రొడ్యూసర్ గారు ఏంటంటే 30 రోజుల ముద్ద ఏమంటారు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ముద్ద బ్రేక్లో కూడా ముద్ద క్లైమాక్స్ కూడా ముద్ద పాట వచ్చినా కూడా ముద్ద బయట వచ్చినా కూడా ముద్ద పెట్టుకునే బయట అలా తీద్దామని అనుకున్నాను తప్పక తీద్దాం మనం అంటున్నా సో సుధీర్ సారీ ప్రదీప్ గారి యాక్టింగ్ ఎట్లున్నాయి సూపర్ అని ఏంటంటే యాంకర్ గానే కాదు ప్రదీప్ అన్నయ్య ఒక హీరోగా కూడా సెట్ అవుతాడు అనేసి ఈ సినిమా చెప్పిద్ది చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఫుల్ టైం పాస్ అవుతుంది బెస్ట్ మూవీ అని ఏంటంటే అందరు చూడండి అద్భుతంగా సరళం తెలుగు శరణంగంలో కదిలిపోయి మెదిలిపోయి చెరిగిపోయి ఎదిగిపోతారని స్కోర్ కొంటున్నాను ప్రదీప్ గారి డాన్స్ ఎట్లుంది డాన్స్ సూపర్ అని ఏంటంటే సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎట్లుంది డైరెక్షన్ బాగుంది లాస్ట్లో రెండు ముద్ది సీన్లు ఉంటాయి ఫస్ట్ ముద్ది సీన్ వెరీ అప్సెట్ సెకండ్ ముద్ది సీన్ అదిరింది సినిమా ఫస్ట్ హాఫ్ అంత కామెడీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఏదో మిస్ అవుతుంది ఏదో మిస్ అవుతుంది అని అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మొత్తం కవర్ చేసిద్ది అమ్మ సెంటిమెంట్ బాగుంటుంది మనోడి సెంటిమెంట్ బాగుంటుంది లవ్ సెంటిమెంట్ బాగుంటుంది తండ్రి సెంటిమెంట్ బాగుంటుంది అన్ని సెంటిమెంట్లు కలిపిన సినిమానే ఇది సూపర్ ఏంటంటే అన్న ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సెకండ్ హాఫ్ ఏడిపించేశాడు మనం నవ్వుతుంటే అరే ఈరోజు నవ్వుతే ఇంట్లో ఏదో అయిపోద్ది అనుకుంటారు కదా సో ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వించాడు సెకండ్ హాఫ్ మొత్తం ఏడిపించాడు నేను కళ్ళద్దాలు పెట్టుకున్నందుకు స్టైల్ అనుకోకండి లాస్ట్లో నేను ఏడ్చాను కళ్ళు మొత్తం రెడ్డిగా అయిపోయినాయి సో అందుకని చెప్పేసి కళ్ళద్దాలు పెట్టుకున్నాను సో దయచేసి స్టైల్ మాత్రం అనుకోకండి ప్రదీప్ అన్న నువ్వు ఛానల్లో నవ్విస్తావు సినిమాల్లో ఏడిపించినావు ఏందన్న ఇట్లా ట్విస్ట్ ఇచ్చినావు సూపర్ అన్న సినిమా మాత్రం సూపర్ భయ్య సినిమా ఎలా ఉంది అని అంటే ప్రదీప్ అన్న డీజేడోలో ఎలా ఉంటాడో సినిమా అంత సూపర్గా ఉంది మనం ఇక అంతకుమించి ఇంకా ఎక్కువ చెప్పలేము నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్లోనే మనకు స్టార్టింగ్లోనే నీలి నీలి ఆకాశం సాంగ్ వచ్చేస్తుంది అందుకే స్టార్టింగ్ అస్సలు మిస్ కాకండి మనకు ప్రదీప్ అన్న కామెడీ వైభవ హర్ష కామెడీ కూడా ఆసము మంచిగా అనిపిస్తుంది మనకు ఇంకొకటి ఏంటి అని అంటే ఇంటర్వెల్ ముందు మాత్రము మనము అసలు ఒక 10 టైప్స్లో మనము ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ ట్విస్ట్ ఇలా ఉంటుంది ట్విస్ట్ అలా ఉంటుందని బట్ అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు డైరెక్టర్కి సూపర్ భయ అస్సలు అంత సూపర్గా ఆ ట్విస్ట్ ఇస్తామని అస్సలకే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్విస్ట్ తోటే సినిమా మొత్తం రన్నింగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో మొత్తం కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్లో గుండె మీద చేయి పెట్టుకొని మనం ఏడుస్తూనే ఉంటాం ఎందుకంటే ప్రదీప్ అన్న అమ్మ సెంటిమెంట్కి ఏడుస్తాడు కదా నిజంగా మనం 30 రోజులలో ప్రేమించడం ఎలా అని తెలుసుకోవడం కన్నా నిజంగా భయ్య మస్తు ఎవరైనా బయటకు వస్తే చెప్తారు 30 రోజుల్లో మన అంటే కొంతమందికి ఫాదరు మదరు అంటే ఇష్టం ఉండదు స్టార్టింగ్లో ప్రదీప్కి కూడా ఫాదరు మదరు అంటే కొంచెం ఇష్టం ఉండదు సెకండ్ హాఫ్లో అరే నేను ఇన్ని రోజులు చేసింది మిస్టేక్ కావచ్చు అని తెలుసుకొని ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటారు కదా ఆ సీన్లకు మన కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేస్తాయి భయ్య అమ్మ సెంటిమెంట్ మాత్రం సూపర్ సినిమాకి రేటింగ్ మాత్రం నేనైతే 3.5 ఇస్తా 5కి హిట్ భయ్య మనం సినిమాకి రేటింగ్ల కంటే నీలి నీలి ఆకాశము అమ్మ సెంటిమెంట్ ఈ రెండు సీన్ల కోసం మనం సినిమా చూడొచ్చు 30 రోజులు ప్రేమిస్తే ఎలా సినిమాకి వచ్చానన్నా 30 రోజుల్లో ప్రేమించడం అని నాకు తెలియదు ఫస్ట్ ఎందుకంటే నేను 2 సంవత్సరాలు తిరుగుతున్నా ఎంబడబడుతుంటే ఎంటుకలు అంత స్టైల్ చేయించిన గడ్డం చేయించిన డ్రెస్సింగ్ అంతా మార్చినా కానీ నన్ను ఎప్పుడు లవ్ చేయలేదన్న ఇప్పుడు 30 రోజుల సినిమాకి వచ్చిన ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళా తర్వాత ఇప్పుడు నేను లవ్ చేస్తా అన్న కొద్దిగా మైక్ కింద పెడవా అరే మస్తున్నాయి అన్న ఇటుకలు స్మార్ట్ ఉన్నావు నాను ఎవరు మీ ఫ్రెండా బాగుండు అన్న నేను సాంగ్స్ నాకు బాగా నచ్చిన సాంగ్ ఒకటి ఉందన్న సాంగ్ అంటే నాకు మస్తు ఇష్టం అన్న కొద్దిగా మైక్ కింద పెడవా అన్న ప్లీజ్ అన్న నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు రెండు కమ్మేస్తాయని మానైపోతున్నా తర్వాత ఏమంటుందన్నా చెప్పన్నా నేల వంకకు ఇద్దామనుకున్నా ఎందుకు అనుకుతున్నావు అన్నా